ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం నమస్కారం నారాజు గారు వీడియో స్టార్ట్ చేసే ముందు సార్ థర్టీ ఎత్న క్లాస్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు మీరు విజయవాడలో సో క్లాస్ ఎక్కడ ఎప్పుడో అసలు ఏ విధంగా శివ ఓం మనము ప్రతి వీడియోలో ఆశీర్వచనం అనేది ఇస్తుంటాం అంటే ప్రతి ఇల్లు ధన సమృద్ధితో ఆయుర ఆరోగ్యాలతో ధన అని ఆశీర్వచనం ఇస్తుంటాం కదా వాటిలో ఉన్నవన్నీ అక్షర సత్యాలుగా మారాలంటే మన దగ్గర ధనం అనేది ఉండాలి వాటికి ధనం సంపాదించడానికే కావాల్సిన మార్గాలు బిఎంఈటి స్పెషల్ క్లాస్ మన చుట్టూతోనే ఉంటూ మనకు కనపడని వ్యాపార అవకాశాలు చెప్పడం జరుగుతుంది రెండవది వచ్చేసి మనీ అఫర్మేషన్ మనీ అట్రాక్షన్ మనీ విజువలైజేషన్ ఈ సృష్టిలో ఉన్న అనంతమైన సంపదను మనం ఎలా పోగు చేసుకోవాలి మనం ఎలా దాన్ని పొందాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ప్లస్ లైవ్గా మనీ మెడిటేషన్ పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ కూడా ముప్పై నిమిషాలు నా ఆధ్వర్యంలో ఆ క్లాస్లో చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ప్రతి ఇల్లు ధనాకర్షణకు అనుకూలంగా అక్కడ వేదిక వాస్తు టిప్స్ ఇంటిని ఎటువంటి ఇండ్లైనా సరే వాటిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని నేను ఇందాక ఒకటి పేపర్ టెక్నిక్ వీడియో కూడా పెట్టాను చిన్న చిన్న మార్పులు అని అంటే పది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుని కూడా వాటితో పరిహారాలు చేసుకుని ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడం ఎలా అనే టిప్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫైనల్గా మెడిటేషన్ చాట్ హోరా చాట్ గుడ్ టైం బ్యాడ్ టైమ్ తెలియజేసి మన సక్సెస్ను సూత్రాలుగా మార్చే సక్సెస్ సూత్రాలుగా మార్చే ఈ హోరా చాట్ కూడా ఆ రోజు మీటింగ్ అటెండ్ అయిన వారికి ఉచితంగా ఇస్తూ వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ క్లాస్ అటెండ్ అవ్వండి మీ జీవితంలో ఎన్నో ఉన్న ఉన్నత ఆశయాలను పొందండి లక్ అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ వాటికి బహుమతిగా పొందండి థ్యాంక్ యూ మైండ్ మనీ సైకాలజీ ఇందులో పర్టికులర్గా సార్ సో మనీ అట్రాక్షన్కి పర్టికులర్ డేస్ కానీ లేదంటే ఇంపార్టెంట్ డేస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా డెఫినెట్గా శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ టైం మనకున్న సనాతన ధర్మ పద్ధతి ప్రకారం పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలకు వచ్చే ముప్పై రోజుల్లో ప్రతిరోజుకు ఒక విశిష్టత అనేది ఉంటుంది మన క్యాలెండర్ అనంటే మనం ఫాలో అయ్యే క్యాలెండర్ అంతా చంద్రమాన క్యాలెండర్ అంటే డిపెండింగ్ అపాన్ మూన్ క్యాలెండర్ అంటారు ఫిఫ్టీన్ డేస్ ఎర్లియర్ ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పోస్ట్ అన్నట్టు అంటే చంద్రుడు పెరుగుతూ వచ్చేది పద్నాలుగు రోజుల వరకు ఒకటే పౌర్ణమి వస్తే చంద్రుడు తగ్గుతూ వెళ్ళేది ఫోర్టీన్ డేస్ ఒకటే అమావాస్య ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ డేస్గా విభజించడం జరిగింది ఫస్ట్ ఈ రకంగా ఇక్కడ ఈ ధన త్రయోదశి అనే దా అనేది అశ్వైజ మాసంలో ఇప్పుడు మనం అశ్వయుజ మాసం ఉన్నాం నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది ఈ అశ్వైజ మాసంలో కృష్ణపక్షంలో పదమూడవ తారీఖున వచ్చే రోజును ధన త్రయోదశి అంటారు దీన్నే హిందీలో ధన్ తేరాస్ అంటారు తేరా అంటే థర్టీన్ అని అర్థం గ్యార బారేరా అంటారు కదా థర్టీన్ అని అర్థం తేరాస్ అంటే మూడవ పదమూడవ తేదీ అశ్వయుజమాసం కృష్ణపక్షి కాబట్టి ఈ రోజుకు ఉండే విశిష్టత ఏంటి మనము తెలుసుకుందాం ఇక్కడ ధన్ ఈ ఈరోజు ఎప్పుడైతే క్షీరసాగర మథనం జరిగిందో అనంటే పాలసముద్రాన్ని చిలికి మనం అమృతం తీయాలని చేసే మహాయజ్ఞంలో భాగంగా ఈ పద్మూడవ రోజు ఐదు అద్భుతాలు సృష్టించబడ్డాయి అందులో ఫస్ట్ది ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎవరు వద్దనుకునేది శ్రీ మహాలక్ష్మి అని అంటే లక్ష్మీదేవి అనేది పుట్టింది తరువాత మిగతా నాలుగు వచ్చేసి కామధేనువు అంటే ఆవు కామధేనువు నెక్స్ట్ వచ్చేసి ధన్వంతరి హూ ఈజ్ ధన్వంతరి ఈజ్ ద ఫాదర్ గాడేస్ ఆఫ్ హెల్త్ ఆయుర్వేదంలో ఏదైనా వైద్యానికి గురువు వైద్యానికి దేవుడు ధన్వంతరి అన్నట్టు కాబట్టి ఆ రోజు ధన్వంతరి జయంతి కూడా జరుపుతారు అలాగే నెక్స్ట్ వచ్చేసి కల్పవృక్షం కూడా ఆ రోజే పుట్టింది కల్పవృక్షం అని అంటే ఆ చెట్టు దగ్గర మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది మనకు పూర్తి చేస్తుంది అన్నట్టు అంటే సంకల్ప్సే సృష్టి బంతాహే అంటే సంకల్పం ఏదైతే కల్పము అని చెప్తామో అది నిజంగా అవుతుంది కాబట్టి కల్పవృక్షము అన్నారు దాన్ని రైట్ దాని తర్వాత వైద్యుడు ఐదవవాడు కాబట్టి ఈ రకంగా ఐదు మంది సృష్టించబడ్డారు అందులో మనకు ప్రధానంగా కావలసినది శ్రీ మహాలక్ష్మి తర్వాత ధన్వంతరి ఎందుకనంటే మనము హెల్త్ ఈజ్ వెల్త్ చెప్పుకున్నాం కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే మనము ఆ సంపదను అనుభవించగలుగుతాం కాబట్టి శ్రీ మహాలక్ష్మి ఆ రోజు పుట్టడం జరిగింది ఎందుకు శ్రీ మహా ఉత్త లక్ష్మి అని చెప్పిండొచ్చు కదా ఎందుకనంటే మహా అని ఎప్పుడైతే మనం పెడతామో ముందర అది చాలా విశిష్టమైంది చాలా అద్భుతమైంది గొప్పది అని అర్థం శివుడికి ఉండే పేరు దేవంకా దేవు మహాదేవు అంటారు శివుడిని ఏమంటారు మహాదేవు అంటారు అని అంటే దేవతలకే దేవుడు శివుడు కాబట్టి మహాదేవుడు అని అంటారు కాబట్టి శ్రీ అనేది అంటే మనము గౌరవప్రదంగా పెట్టుకునే పేరు కాబట్టి శ్రీగిరి అంటే శ్రీశైలాన్ని శ్రీగిరి అంటారు శ్రీ అని అంటే ఒక గౌరవప్రదమైంది ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉన్న పేరు అన్నట్టు శ్రీ అనేది కాబట్టి శ్రీనివాసుడు అని అంటే తిరుపతిలో ఉన్నవాళ్ళు శ్రీనివాసుడు అని చెప్తారు అంటే శ్రీలో నివాసం ఉండేవాళ్ళు మళ్ళీ శ్రీ అంటే ఎవరు మహాలక్ష్మి కాబట్టి అందుకే అక్కడ అంత ధన సంపద అనేది ఉందన్నట్టు కాబట్టి ఈ రకంగా శ్రీ మహాలక్ష్మి ధన్వంతరి దేవదేవుడు తర్వాత కామదేనువు కల్ప కల్పవృక్షం ఐదు కలిసి ఆ రోజు పుట్టడం జరిగింది అందుకే ఈ ధన త్రయోదశికి అంత ఇంపార్టెంట్ ధనం మూలం ఇదం జగత్ అది చెప్పకనే అందము చెప్పుకున్నాం కాబట్టి ధనం అంటే ఎవరికి చేయదు అందరికీ కావాలి ధనం లేనిది ఏ బండి నడవదు ఈ శరీరం కూడా నడవదు మనం మనము ఈ శరీరాన్ని పోషించాలంటే కావలసిన ఆహారం కూడా ధనం నుంచి సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరికి ధనము నిత్యావసరం అవసరం కాదు నిత్య అవసరం అని అంటే ప్రతి క్షణము అవసరం ఉంటుంది అటువంటి ధనము ఆ రోజు ధన్ తెరాస రోజు ఎటువంటి మనము పూజలు చేసి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశస్సులు పొంది డబ్బు సంపాదించుకోవచ్చు సృష్టించుకోవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం రైట్ కాబట్టి మనము బాగా గమనించినట్లయితే శ్రీ మహాలక్ష్మి అంటే ధన్ ధనత్రయోదశి చేయవలసిన విధి విధానాల్లో ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రాతకాలము అంటే బిఫోర్ బ్రహ్మ బ్రహ్మ ముహూర్తంలో మనము లేవలసి ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత లేసే వాళ్ళను రాక్షసులుగా చెప్పుకోబడతారు బ్రహ్మ ముహూర్తంలో లేసే వాళ్ళను దేవతలుగా చెప్పుకోబడతారు బ్రహ్మ ముహూర్తానికి సూర్యోదయానికి మధ్యలో లేచిన వాళ్ళని మానవులుగా చెప్పుకోబడతారు దీన్ని బట్టి మనం ఏ టైంలో లేస్తున్నామో ఆ టైంలో మనకు ఆ క్యారెక్టర్స్ అలవాటు పడతాయి కాబట్టి నిత్యకృత్యదులు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ కిరాతకత్వము ఆ శాడిజం ఆ వయలెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఈ లేటుగా లేయడం వలన వస్తుంది రాక్షస గణంలో లేస్తే రాక్షసుల బుద్ధులే వస్తాయి కాబట్టి అందరూ ఎందుకు అని చెప్పేది పాతకాలంలో మనం కూడా ఫైవ్ ఏఎం క్లబ్ అని కూడా పెట్టుకున్నది ఏంటంటే ఆ టైంలో మనం లేచినప్పుడు మొత్తం యూనివర్స్ అంతా మనకు కనెక్ట్ అయిపోతుంది ఆ టైంలో కోరిన కోరికలు ఆ టైంలో చేసిన పూజలు ఆ టైంలో చేసిన సంకల్పాలు అన్నీ సిద్ధిస్తాయి అంటే పూర్తవుతాయి అని అర్థం కాబట్టి ఆ టైంలో మెడిటేషన్ కూడా మనం చేయమన్నాం అది కూడా పవర్ మెడిటేషన్ మనీ కోసం అప్పుడు మనకు ఈ యూనివర్స్ ఉన్న థీటా వేవ్స్కు ఇది కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మెడిటేషన్ చేస్తే వచ్చే ఎఫెక్ట్కు చాలా చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది బ్రహ్మ ముహూర్తం మహా బ్రహ్మ అని అంటే సూర్యుడు ఉదయించేదానికి అరవై నుంచి తొంభై నిమిషాల ముందు రఫ్గా అనుకుంటే మనము కాలానుగుణంగా చూస్తే కొంతకాలము ఎండాకాలము ఫైవ్ థర్టీకే తెల్లబడుతుంది చలికాలం వస్తే ఒక్కోసారి సిక్స్ కూడా తెల్లవారదు ఈ కన్ఫ్యూషన్ ఉండకూడదు అంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అని చెప్పుకోవాలి ఇంకా ఎప్పుడైనా కానీ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ చెప్పుకోవచ్చు కాబట్టి ఆ టైంలో మనము లేచి అక్కడ నువ్వుల నూనెతో శరీరానికి అభ్యంగన స్నానం చేయాలి స్నానానికి అభ్యంగన స్నానానికి చాలా తేడా ఉంది అందరూ చేసేది బడబడ నీళ్లు పోసుకొని బకెట్ మగ్గు తీసుకొని చేసేది స్నానం అభ్యంగన స్నానం అని అంటే దాదాపు గంట ఉంటుంది కాబట్టి వాటిని నువ్వుల నూనె నూనెతో శరీరానికి మర్దన చేసుకోవాలి ఎందుకు నువ్వుల నూనె అంటే నువ్వుల నూనెలో కూడా శ్రీ మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి మన కాన్సెప్ట్ చూడండి మన శరీరంలో అణువనుకు కూడా మనము ఆ ఎసెన్స్ అనేది పూర్తిగా తీసుకోవాలి ప్లస్ ఇది సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే నువ్వుల నూనెలో హెవీగా కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం మన శరీరం ద్వారా పీల్చుకోబడి చర్మానికి ఎముకలకు రెండిటికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అనంటే ఇలా పండగల పూటైనా మన శరీరానికి ఉపయోగపడేవి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పద్ధతి అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఆయుర్వేదంలో కూడా అదే చెప్తారు అభ్యంగన స్నానం అనేది అంటే ఈ ధన్వంతరి ఏదైతే పుట్టారు కదా ఆ రోజు వాళ్ళు కూడా అభ్యంగన స్నానము నువ్వుల నూనెతో చేయాలి అని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి నువ్వుల నూనెతో మర్దన చేసుకుని వెంటనే స్నానానికి వెళ్ళరాదు మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మసాజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకనంటే బాగా గమనించండి మన శరీరం మీద కంటికి కనపడని ఎన్నో ల్యాక్స్ యొక్క పోర్స్ ఉంటాయి అంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి అవి మన జీర్ణ వ్యవస్థలాగా పనిచేస్తాయి చర్మం మీద పూసిన ఏ ఆయిల్ కానీ ఆయింట్మెంట్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా పీల్చుకుంటాయి అంటే అక్కడ రక్తం ద్వారా అది పీల్చబడతాయి శరీరానికి సప్లై చేయబడతాయి కాబట్టి మనం స్కిన్కి ఆయింట్మెంట్స్ పూస్తాం అది మెడిసిన్ అంటే అక్కడ కూడా పీల్చుకుంటుంది కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి శరీరం మీద ప్యాచ్ మాదిరి చేస్తారు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ కూడా ఇన్సులిన్ ప్యాచ్ అని ఉంది అంటే సూదితో మనం పొడుచుకోకుండా చర్మం మీద వేస్తే పీల్చుకుంటారు ఈ రకంగా ఈ అభ్యంగన స్నానం చేసినప్పుడు లోపలికి ఆ మెడిసినల్ ఎఫెక్ట్స్ అంతా నువ్వుల నూనెది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు జింజల్లి ఆయిల్ అంటారు నువ్వుల నూనె తెల్లదైనా కావచ్చు నల్లదైనా కావచ్చు కాబట్టి ఈ రకంగా చేసిన తర్వాత మసాజ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి తర్వాత పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు చేయవలసిన పూజ విధి విధానాల్లో ప్రధానంగా లక్ష్మీదేవికి చేయవలసి ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే ధన తయ త్రయోదశి అనగానే అందరూ ఆ రోజు ఏదో ఒక వస్తువు కొనాలి అది ప్రధానంగా బంగారు వెండి కొంటే మంచిదని చెప్పేసి ఈ బంగారపు షాపు వాళ్ళు పెట్టిన మాయలో పడిపోయి అందరూ బంగారు కొనడానికి అని వెళ్తారు యాక్చువల్గా పద్ధతి ఏంటంటే బంగారు కొనాలని కాదు ఇంట్లో ఉన్న బంగారంతా పాలతో శుద్ధి చేసి పాలంటే ఏంటి మళ్ళా లక్ష్మీదేవి యొక్క స్వరూపం పాలల్లో పెరుగు పెరుగులో సంపదలో స్వీట్లల్లో ఉంటుంది కాబట్టి వాటితో శుద్ధి చేసి వాటిని అమ్మవారికి అలంకరించమని చెప్తారు ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా అలంకరించమని చెప్తారు అలంకరించి సాయంత్రం తర్వాత దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఉంది కాబట్టి అది మీనింగ్ వెళ్ళిపోయి ఇంకా దాన్ని ఇంకొక కొత్తగా వ్యాపార టెక్నిక్గా వాడుకొని ఆ రోజు బంగారం కొంటే మంచిది బంగారం ఇంటికి తీసుకొస్తే మంచిది కాదు ఇంట్లోనే తీసుకోవాలి ప్లస్ మెయిన్గా త్రయోదశి రోజు ప్లస్ వీటికి రెండు రోజుల తర్వాత వచ్చే లక్ష్మీ పూజ అని చేస్తాం కదా దీపావళి రోజు ఈ రెండు రోజుల్లో కూడా బంగారం కొనేదానికనంటే పత్రి అని అంటాం పత్రి అని అంటే పాండవులు తమ ఆయుధాలను అరణ్యవాసం వెళ్ళేటప్పుడు అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు దాచుకున్న చెట్టు అక్కడ జమ్మి చెట్టు అంటారు ఆ జమ్మి చెట్టు యొక్క ఆకును ఇంటికి తీసుకొచ్చినట్లయితే అది బంగారం కంటే విలువైంది బంగారం కంటే ఉన్నతమైంది బంగారంతో ఆల్మోస్ట్గా అంతకంటే ఎక్కువది కాబట్టి బంగారం అంత విలువైంది అది తీసుకొని వచ్చినా ఇంటికి గోల్డ్ తీసుకొని వచ్చినట్టు లెక్కే కాబట్టి కొన్నవారు కొనడానికి స్తోమత లేనివారు ఎవరైనా సరే ఈ జమ్మి చెట్టు యొక్క ఆకును పత్రి అంటారు దాన్ని కాబట్టి వాటిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు దాని కొమ్మలను కూడా పెట్టుకోవచ్చు దాని ఆకులను కూడా ఇంటికి తీసుకొని రావచ్చు కాబట్టి ఆ చెట్టు అనేది చాలా పవిత్రమైంది ప్లస్ దాని యొక్క ఆకులు బంగారంతో సమానమైనవి కాబట్టి దాన్ని తీసుకొని రమ్మని చెప్పి బంగారం తీసుకురమ్మంటే మనం డబ్బు ఖర్చు పెట్టి అప్పులు సప్పులు చేసి బంగారం కొని తెచ్చుకోవాలని చెప్పేసి మీనింగ్లో ఉన్నాం అది చాలా తప్పు అన్నట్లు అలాగే ఈరోజు ధన్వంతరి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ధన్వంతరి పుట్టిన జయంతి కూడా ఈరోజు కాబట్టి ఆ రోజు ఒక్క పూట ఒంటి పూట భోజనము అనేది శరీరానికి ఎంతో మంచిది చూడండి మనకు పద్ధతులు కూడా అలాగే నేర్పించడం జరిగింది హెల్త్ ఈజ్ వెల్త్ ఆ హెల్త్ ఎలా తీసుకోవాలని అంటే ఎంత తక్కువ మనం కడుపుకు తీసుకున్నట్లయితే అంత హెల్త్గా ఉండడం అనేది జరిగింది ప్లస్ ఆ రోజు గోమాతకు కూడా పూజ చేయవలసి ఉంటుంది కాబట్టి కామధేను పుట్టింది కదా కామధేను అంటే గోవు గోవు కూడా పూజ చేయడం అనేది జరుగుతుంది అలాగే నేను చెప్పిన జమ్మి చెట్టు పత్రి అని చెప్పాను కదా కల్పవృక్షం కాబట్టి ఆ ఆకులు కూడా ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది అలాగే వీటితో పాటు యమదీపం కూడా ఇంటిలో పెట్టవలసి వస్తుంది అనంటే ఆ రోజు సాయంత్రం పూట ఇంటి బయట రెండు పక్కల ఉప్పు మీద ఆ ఆవు నెయ్యితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపాలు పెడితే దాన్ని యమదీపం అంటారు అలాగే దక్షిణ వైపు కూడా పెడతారు మూడు దీపాలు పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఈ ధన త్రయోదశి యొక్క విశిష్టత తెలుసుకొని ఆ రోజు సంవత్సరం అంతా కలిపితే ఒకరోజు వస్తుంది కాబట్టి ఆ రోజు ఎంతైతే అబండెన్స్ లక్ ప్రాస్పరిటీ ఉంటుందో అదంతా మనం ఇంటికి తీసుకొని ప్రతి ఇళ్ళు ధన సమృద్ధితో వెలిగిపోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ నాగారాజ్ గారు థ్యాంక్ యూ సోమన్ టీవీ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ థర్టీ ఎత్తున విజయవాడలో అయితే క్లాస్ ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు అండ్ మీకు కనుక మనీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఏ డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు లేదా త్రూ బిఎంబిటి ప్లాట్ఫామ్ సో మీరు కనుక ఏదైనా బిజినెస్లో రాణించాలి అనుకుంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీని బియమేటి ప్లాట్ఫామ్ త్రూ మీరు క్లాసెస్ ద్వారా వినొచ్చు తీసుకోవచ్చు అండ్ బిజినెస్ ఐడియాస్ కావాలన్నా సరే తీసుకోవచ్చు అండ్ మనీ సూత్ర క్లాస్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఉంటుంది ఆ ఎవ్రీ వీక్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి వర్క్ షాప్ కూడా ఉంటుంది అండ్ మీకు కనుక్ కావాలి అనుకుంటే ఒక సెట్ వస్తుంది ఆన్లైన్ సెట్ సో ఆ సెట్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అండ్ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో థర్టీఎత్న క్లాస్ స్పెషల్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ